గుర్తెట్టుకో. ధర్మం బాబు, ధర్మమయ్యా. ఏమండి వాడి రూపాయి బాబు? నన్ను చూపు చూడండి. ధర్మం బాబు, ధర్మం చేయండి బాబు. హలో, నమస్కారం అఖిలేజ్ గారు అండి. వ్యాపారం ఎలాగుందిరా? డల్లుగా ఉందండి. ధర్మం చేసే అదేడి? ఉరి ఉరి, ఎక్కడ పడితే అక్కడికి వచ్చాడువేనా? వాడేవాడివే, దేవుణ్ణి చూద్దామని వచ్చాను. దేవుళ్ళలో కనిపించావు. ఓ పిప్చి కొట్టు. ఆడు మనోడే, ఆడు కొట్టాను కొట్టు. నువ్వు చెప్పాక ఎవరికి చేస్తానా? అరే ఇట్లా రా బాబు గారు, చెప్పండి. తీసుకో అక్కిరాజు గారు మనసు పెద్ద. ఇచ్చింది నేనైతే నీకు దండం పెడతాడండి. ఆడు మన ఫ్యాన్ అండి. చచా, బయట చూస్తే పోస్టర్ రోడ్ లోపల చూస్తే రాక్షసి. అబ్బా, మధ్యలో ఈ దోమలు ఒకటి, చచ్చిపోతున్నాను. ఏంటిది అంత బాధపడుతూ బయట పడుకోకపోతే లోపలికి రావచ్చుగా అన్నా. ఆశ దోశ అప్పడం పోస్టర్. నే రాను. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అంతేనా? అంతే అంతే అంతే. సరే, మీ ఇష్టం. ఇదిగో తెల్లారేసరికి దోమలు ఎత్తు పొగలవు. జాగ్రత్త. ఉలుకు పలుకులేదు, వెళ్ళిపోయిందా? అమ్మయ్యా. ఏంటిది, నాకు ఇలాంటి నచ్చవు. నువ్వు లోపలికి వెళ్తావా, నన్ను కిందకి వెళ్ళిపోమంటావా? కిందనే ఉన్నారుగా. నమస్తే సార్. రా సుందరం, తీసుకో. ఎందుకు ఇది? మన గిరికి ప్రమోషన్ వచ్చింది సుందరం. ప్రమోషన్? బయటికి పద, చెప్తాను పద. అసలు ఏమైందండి? ఏమిటయ్యా, నా సెకండ్ సెటప్ కి కడుపు అని చెప్పాక పోయిందా? ఏమిటి అప్సకుడు మాటలు? స్కానింగ్ లో మగపిల్లాడని చెప్పారట, అచ్చో నాపోరికారట. మీకెవరు చెప్పారు? మా బావగారు చెప్పారు. ఇంకెవరు చెప్తారు? వాడికి 3000 ఇచ్చి పార్టీ కూడా చేసుకోమంటా. అసలు మీరు చాలా అమాయకులండి. లేకపోతే ఏంటి, మీరు అసలు ఆవిడ కలిసారా? పిల్లలు కలవడం అంటే ఆ కలవడం కాదండి. మరి నా ఉద్దేశం తర్వాత ఆవిడ పలకరించారా అని. లేదు. అంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా డబ్బు చుట్టూ తెలిపేసుకోవడానికి మీరు చేసే సంసారమా వ్యాపారమా? 10% సంసారమే. అలాంటప్పుడు డబ్బు పంచడం కాదండి, ప్రేమ పంచాలి. కరెక్ట్ అంటూ ఇక్కడే ఉంటారే, పదండి. ఏంట్రా మీ బావ మరీ అంత చదివేంట్రా? కాదా, ఆడేదేంటి మరి? అదేంట్రా? లేకపోలేంట్రా, ఇదిగో ఆడి దగ్గరికి వెళ్ళి బావా అక్కకు స్కానింగ్ చేస్తే మగపిల్లాడు అని చెప్పగానే ఆడి ఫేస్ చూడాలా? ఇదిగో ఆడి కళ్ళలో మెచ్చిన మెరుపుకి ఒక టవర్ ఎడితే టోటల్ మన ఊరి మొత్తానికి ఓ సంవత్సరం పాటు ఫ్రీ కరెంట్ సప్లై చేయొచ్చు. ఏంటన్నా నువ్వు వాడికి అబద్ధం చెప్పావా, మాకు అబద్ధం చెప్తున్నావా? కడుపు చూస్తే నిజంగా కడుపులాగే ఉంది. అయ్యో మందు. ఏంటమ్మా మందు అయిపోయిందా? ఇదిగో తీసుకో, అది వేసుకో, నేను వెళ్ళి బ్యాలెన్స్ పెట్టుకొచ్చేస్తా. అరే సాంబా, మా గిరిబావ లాంటి యదవులు నలుగురు ఉంటే మన లైఫ్ హ్యాపీగా సెటిల్ అయిపోతాయి. బాబా నువ్వా? అసలేంట్రా ఇది, ఈ రూమ్ ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? మీ పిచ్చి గాని, ఇదేమన్నా సంసార్లు ఉండే కొంపలో ఉందా సార్? అసలు వాడు ఏంట్రా, ఆ బండి ఒకటి ఏడి? వాడు మందు కోసం వెళ్ళాడు. మందుల కోసం వెళ్ళాడు బాబా? అంటే వాడిని మందుల కోసం పంపించి మీరు మందు కొడుతున్నారన్నమాట? చిచే, ఇది మాది కాదు, అక్కది. అక్కదా? సార్ సార్ నమ్మకండి మీరు. ఏం చెప్పమంటావు బాబా, రోజు నువ్వు వస్తావని మందు ముందేసి కూర్చోవటం, నువ్వు రావట్లేదని బెంగతాది నోట్లో పోవటం, అదేంటి లప్పా అంటే? మీ బావగారు మిగిల్చిన తీపి గుర్తు ఇదేరా అంటూ తాగేస్తుంది, మిగిలితే తలో గుక్క పోస్తుంది. ఏరా అవును బాబా, పెగ్గు మీద పెగ్గు, తనో పెగ్గు, కడుపులో పెట్టు పెగ్గు. ఏంటి వాడు కూడా తాగేస్తాడా? కొడుకు బాబా. అది కాదు సార్, బా అక్కడ రమ్మనండి. అవును రమ్మను. బావచ్చాడండి. విడిపోయిందా? నన్ను చూస్తే ప్రేమతో మీద పడాలి కానీ పారిపోవటం ఏంటి? పైగా కడుపుతో ఉన్న మనిషి కడకం కడకం. నేను ఎక్కడ గట్టిగా పడుకో, వచ్చే సంగతి చెప్తా. కడకం బావా. అక్క ఎరా, వేలకు వేల డబ్బు ఇస్తుంటే మీరు చేస్తున్న పని ఇదే? అది కాదు బాబా. అక్క నోర్మై, కడుపుతో ఉన్న మనిషితో బరువులు పోయిస్తారా మీరు?
గిరి ఎంత పనిచేసావురో. అమ్మా పని మనిషిని పెడదామంటే 400 అడుగుతుంది బావా. నేను ఇస్తారా? రేపు పొద్దున పని మనిషి పనిలోకి రాకపోతే ఒక చీర ఇస్తారు. కనకం వచ్చేస్తున్నా, కనకం వస్తున్నా. కనకం కనకం నిన్నేమన్నా హత్య చేశారా? కడుపు కూడా చేశారు, మర్చిపోయారా? ఎలా మర్చిపోగలను కనకం, అందుకే వచ్చాను. ఇక్కడే ఉండిపోతారా? ఉండాలని ఉంది, కానీ ఎలా వీలవుతుంది? మధ్యలో నా పిల్ల ఉందిగా. కాదు, అయితే 6 నెలల తర్వాత కనిపించండి. మీ బిడ్డను మీ చేతిలో పెట్టి నేను శూన్యంలో కలిసిపోతాను. ఎంత మాట అన్నావు కనకం, ఎంత మాట అన్నావు. నువ్వు అలా అరేస్తే నేను బతకగలను. చెప్పు కనకం, చెప్పు. ఎప్పుడు మీ సుఖం గురించే కానీ నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాను కాబట్టి అడుగుతున్నాను కనకం. అవును, చేతికి గాజులు ఉండాలి. మందు కోసం అమ్మేసా? ఇదిగో నీ డబ్బులు ఎవరు అడుగుగానే ఇలా ప్రాపర్టీ చంపుకుంటారా? ఉండు, నా పరిచేది లేకపోతే పోయింది. డబ్బులు లేవు కదా అని మెళ్ళో చేయను, చేతుకున్న ఉంగరం ఇస్తారేమో. నేను మాత్రం తీసుకోను. బలేదని కనకం, మొహమాట ఎందుకు? సమయాన్ని గుర్తు చేసావు. ఉండు, ఇది ఉంచుకో. కడుపు జాగ్రత్త చూసుకో, వస్తాను. ఓ పెగ్గేసుకెళ్ళండి. అలాగే, అవసరం లేదు కనకం, నిన్ను చూశాక మత్తెక్కిపోయింది. ఉంటాను, తప్పదు కదా. సొమ్మ కడిది ఏమైంది నీకు? ఏమాట పెట్టండి, నా జీవితం అంధకారం అయిపోయింది. వీడి పిల్లలు ఎవరితోనో లేచిపోయింది. వీడి పిల్లలు లేచిపోతే నువ్వు ఎందుకు? మా బాస్ అయి కూడా అలా మాట్లాడతారంటే. వీడెవరండి? వీడెవడం? నా స్నేహితుడు. వీడి కష్టం నా కష్టం కాదా? వీడి పిల్లలు నా పిల్లలు కాదా? తప్పుడు కూతురు కూర్చోబట్టే చెప్పు తీసి కొడతారు. అసలు నీ పిల్లలు ఎందుకు లేచిపోయిందిరా? ఏం చెప్పంటారండి? నాకు ఏడవడం కాకుండా సిత్తి కదా. ప్రతి ఏదో నా పిల్లల గురించి చేసేవాడే. అదేదో ఇప్పుడు ఏడవ రాదు. ఏం లేదండి, ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయిందండి. ఈ ఆడలంతా ఇచ్చేనండి, టైం చూసి ట్రబుల్ ఇచ్చేస్తారు. ఆడదాని గురించి మాట్లాడేవంటే చీరతో చంపేస్తాను. పెళ్ళాన్ని చూసుకోవడం చేతకాని వాడివి, చేసుకోవడం దేనికి? అయినా అందరూ నాలాగా ఉంటారా ఏమిటి? నాకు టెన్షన్ పెరిగిపోతుంది. పోల్చుకోక పోల్చుకోక నీతోనే పోల్చుకోవాలా తల్లి? యదవాని అది కాదు గిరి. రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమిటి బోడి రెస్పెక్ట్? నేనే నీ స్టాఫ్ ని కాదు, క్లాస్మేట్ ని. ఎన్నిసార్లు చెప్తావు? అయినా ఈ విధవ సాయంకాలం అయితే ఏ కళ్ళు పాకలున్నా చీట్ల పేకతోనో తెల్లారుస్తాడు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది పాపం? ఏమంటావు సుందరం? అవ్వా, నాకు టెన్షన్ తెప్పించడం కాకపోతే అతను అడుగుతారేమిటి? పాపం మొన్ననేగా కొత్తగా పెళ్ళయింది. తెలుసుకుంటే మంచిదని. అయినా ఆడేమిటి ఈడేమిటి? కొంతమంది లేచిపోతారు, కొంతమంది కామ్గా ఏ పూల వాడితోనో పాల వాడితోనో అడ్జస్ట్ అయిపోతారు. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. అమ్మో బెమ్మాండం, అమ్మగారు వస్తారండి. నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? వస్తే కుదరదని. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. ఏ అప్పుడే వచ్చారు? ఏ రాకూడని టైంలో వచ్చానా? కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. మీ ఆవిడ బాగుందా? ఇదిగో 2 వద్దు 5 5 మర్చిపోకు. కూర్చో కూర్చో కూర్చో. వంకాయలు అలా కొయ్యకూడదమ్మా, పురుగులుంటాయి. చూసి తీసి అప్పుడు కొయ్యాలి. ఏటమ్ అలా చూస్తున్నావు? ఇడు ఇడో రాంబాబు, విడాకుల స్పెషలిస్ట్. నేను ఉన్నట్టు చెప్పడం, చూడండి చూసినట్టు నమ్మించడంలో పెద్ద ఎక్స్పర్ట్. మీరెవరు? నేనమ్మా గోలీని. అంటే గోవర్ధన్ గారు బాబాయ్ని. మీ ఆయనకి మేనమావుని, నీకు బాబాయ్ని. కూర్చో కూర్చో కూర్చో. మీ ఆయన లేడా? ఆయన బయటికి వెళ్ళారు. ఉండడా ఉండడమ్మా. అమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందమ్మా.
పెళ్లి ఇంకా 6 నెలలనే కాలేదు, బెడ్రూమ్ లో ఉండాల్సిందని 1 రూమ్ లోకి వచ్చింది. నిజం చెప్తున్నాడబ్బా, నిన్ను చూస్తుంటే నా సొంత కూతురు బాధపడుతున్నట్టుగా నేను ఫీల్ అయిపోతున్నట్టు తెలుసా. కనీసం వంట వచ్చినోని చేసుకున్నా సుఖపడి ఉండేదాన్ని. వంట చేయకపోతే పోయాడు, పోనీ కనీసం ఏదైనా చేస్తాడంటే. లేదు, నువ్వు బెడ్రూమ్ లో ఉంటే ఆడు వంట రూమ్ లో ఉంటాడు, నువ్వు వంటగదిలో ఉంటే ఆడు ఈది గుమ్మలో ఉంటాడు. నీ చేతి మంచినీళ్ళు ఇస్తే తాగడు, అన్నం పెడితే తినడం, నువ్వు అంటే ఉలకడం అంటే పలకడం, కనీసం నీ వైపు కన్నా తినే చోటు పన్నే తేనే పలకరించడం. ఎందుకు వచ్చిన బతుకమ్మ ఇది? ఇందుక అమ్మ వాడిని ఏరుకొని పెళ్లి చేసుకున్నావు? అమ్మా, పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విను. ఇగోండి లేదు కాదు, మరి పేపర్ల పేపర్ ఇస్తున్నా, ఉంచమ్మా. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, పోతే పోయిందిరా అనుకుని దాని మీద చిన్న సంతకం పారించావనుకో, మీ ఆయన చేత ఈజీగా బిడాకి ఇప్పించా. తర్వాత బాగా వంట వచ్చినోని చేసుకోవచ్చు. ఏమంటావు? 2 నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో, మీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది.